మొన్నటిదాకా ఎవరు విమర్శించినా పెద్దగా పట్టించుకోలేదు. అధినేత సర్వే రిపోర్ట్లో నెగిటివ్ రిజల్ట్తో జాగ్రత్త పడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని, ఈసారి ఓడిపోవడం ఖాయమన్న విమర్శలను కూడా లైట్గా తీసుకున్న ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా రూట్ మార్చారు. టీడీపీ నుంచి గెలిచాక గులాబీ కండువా కప్పుకున్నారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఉన్న టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ధర్మారెడ్డి ఒకరు. టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినంతకాలం అధికార పార్టీ నేతలు ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. అధికార పార్టీలోకి వచ్చాక అధినాయకత్వంతోనే అనుబంధం పెంచుకున్న ధర్మారెడ్డి స్థానికంగా గులాబీ పార్టీ నేతల తీరును పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే గతంలో విపక్ష ఎమ్మెల్యేగా ఆయనపై నేరుగా విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పరోక్ష విమర్శలకు పరిమితమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు తమ అనుచరులతో ధర్మారెడ్డిపై మాటల దాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో పరకాల టికెట్ ఆశిస్తున్న కొందరు అధికార పక్ష నేతలు పార్టీ అంతర్గత సర్వేలపై కాంగ్రెస్ నేతలకు ఉప్పందిస్తున్నారనే ప్రచారం ఉంది. ధర్మారెడ్డిని టార్గెట్ చేసేందుకు విపక్ష పార్టీ నేతల్ని ముందు పెట్టేలా కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరగణం అనుమానిస్తోంది. గులాబీ కండువా కప్పుకునేదాకా అధికార పార్టీ నేతల ఆగ్రహాన్ని చవిచూసిన ధర్మారెడ్డి పార్టీ మారాక కూడా మరో రకంగా రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఎలాంటి ప్రచారాలు జరిగినా పార్టీ అంతర్గత సర్వేలపై కొందరు గులాబీ నేతలే కాంగ్రెస్ కి లీక్లు ఇచ్చినా ఎమ్మెల్యేలు మాత్రం అధినాయకత్వంపైనే భరోసా పెట్టుకున్నారు. కొన్నాళ్లుగా వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ముఖ్యమంత్రి మరోసారి సర్వే చేయిస్తున్నారన్న సమాచారంతో తన పనితీరు మెరుగుపరుచుకునేందుకు నియోజకవర్గంపై దృష్టి సారించారు. పరకాలలో నీటి ఎద్దడి తీర్చేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనుల పరిశీలనకు మంత్రి హరీష్ రావుని నియోజకవర్గానికి తీసుకొచ్చారు. నెల రోజుల్లోపే మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. తాగునీటి కష్టాలని తీర్చాలంటూ జిల్లా మంత్రి సహకారంతో కలెక్టర్పై ఒత్తిడి పెంచారు. ఎమ్మెల్యే స్పీడ్తో విపక్ష నేతలు మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ధర్మారెడ్డిపై వస్తున్న పోస్టింగ్లతో సీఎం కూడా సీరియస్ అయ్యారని, ఎమ్మెల్యేలకి క్లాస్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ప్రచారాన్ని మొదట్లో లైట్గా తీసుకున్న ధర్మారెడ్డి అధినాయకత్వం దృష్టిలో అది మైనస్ అవుతుందని గ్రహించాకే సీరియస్గా తీసుకున్నారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరుల ఫిర్యాదుతో సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి నెగిటివ్ ప్రచారంతో అసలుకే మోసం వస్తుందని ధర్మారెడ్డి ఫిర్యాదుకి సిద్ధపడ్డారని చెప్పుకుంటున్నారు. సొంత పార్టీలోని అసమ్మతి వర్గాన్ని కూడా తన వైఖరి తెలిసొచ్చేలా చేసేందుకే పరకాల ఎమ్మెల్యే సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పరకాల సీటుపై చాలా మంది కన్నేయడంతోనే ధర్మారెడ్డి వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందనే చర్చ మొదలైంది.